అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలోనే అటు సాధారణ ప్రజానీకంతో పాటు అన్ని వర్గాల ప్రజానీకం, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం మాత్రం సర్వత్రా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంది. రాష్ట్రానికి చెందినటువంటి రాజధాని నిర్మాణం అంటే కేవలం బిల్డింగ్లు ఒకటే కాదు, ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు, వైద్యం, ఐటీ అవకాశాలు నిలంగా ఉండాలనేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. దాదాపు 217 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్నటువంటి అమరావతి నగర పరిధిలో మొత్తం 9 నవనగరాలు అనేటువంటివి నిర్మాణం కాబోతున్నాయి. వాటిలో రాజధాని నగరానికి గుండెకాయ అయినటువంటి అడ్మినిస్ట్రేషన్ సిటీ, అదేవిధంగా లా సిటీ, ఫైనాన్షియల్ సిటీ, నాలెడ్జ్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎలక్ట్రికల్ సిటీ, హెల్త్ సిటీ, మీడియా సిటీ, ఇట్లా మొత్తం 9 రకాలకు సంబంధించినటువంటి నగరాలు నిర్మాణం జరగబోతున్నాయి. ఈ 9 నగరాల్లో ఎక్కువ విస్తరణ అంటే దాదాపు 3460 హెక్టార్ల విస్తరణలో నాలెడ్జ్ సిటీ అనేటువంటిది శాఖమూరు, ఐనవోలు, కిష్టాయపాలెం, మందడం గ్రామాల మధ్య నిర్మాణం కాబోతోంది. దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద టాప్ 5 ర్యాంకులో ఉన్నటువంటి నగరాలను దృష్టిలో పెట్టుకొని అన్ని హంగులతో కూడుకున్నటువంటి ఈ యొక్క హబ్ అనేటువంటిది ఈ నాలెడ్జ్ సిటీలో రాబోతుంది. దేశం మొత్తం మీద ఉత్తరప్రదేశ్లోని నోయిడా నాలెడ్జ్ సిటీకి ఎంతో పేరుంది. ఈ యూనివర్సిటీ అనేటువంటిది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్య అనేటువంటిది ఇక్కడ అందుబాటులో ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి కోర్సు అందుబాటులో ఉంటుంది. వాళ్ళకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కూడా ఈ నాలెడ్జ్ సిటీలోనే రానున్నాయి. జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యావకాశాలు కల్పిస్తున్నటువంటి ఎస్ఆర్ఎం, విట్టోమత లాంటి యూనివర్సిటీలు కూడా అమరావతి రాజధానిలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఈ యొక్క రిప్యూటేటెడ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. రానున్న కాలంలో వీటితో పాటు మరిన్ని విద్యా సంస్థలు ఈ అమరావతి రాజధానిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.